లివింగ్ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు వైఎస్ఆర్సీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని తెలిపారు. ఈ మందిరం ఈ విధంగా చక్కగా కట్టబడి మనం అందరం ఆరాధన చేసుకోవడానికి గల కారణం మొదటి దేవుడు అయితే, రెండోది మన శ్రీ తిప్పల దేవరెడ్డి గారు. దేవుడు బాగా తెలియ ఉండాలి. మా తండ్రి గారు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు, ప్రభుడు ఎంఏ అందరి గారు మాకు చెప్పారు, బాబు నేను పైకి ఎక్కలేను, నాకు బదులు మా కుమారుడు వస్తారని చెప్పినప్పుడు అప్పటి నుంచి మా అమ్మగారు నేను కలవడం ఎప్పుడు వెళ్ళినా సరే మమ్మల్ని ప్రేమతో వాళ్ళు స్వీకరించి నేను వస్తాను, తప్పకుండా నేను వస్తాను. మన పద్నాలుగు తారీఖు క్రిస్మస్ కింద జరిగింది సార్, మీరు ఢిల్లీలో ఉన్నారు అని చేస్తే ఆ కార్యక్రమానికి మేము కొంచెం తొందరగా పెట్టేయడం వల్ల మేము మిస్ అయ్యాం. మరి పైకి నెంబర్ పట్టించాం, మరి ఇవ్వకపోతే ఇటుకెక్కు కొంచెం కష్టమైన మీరంతా వస్తే మాకు ఎంతో ఆశీర్వాదకరం, మాకు ఎంతో ఆనందం. కాబట్టి మరి ముందుగా నన్ను ఆహ్వానించినటువంటి అంత ప్రేమ పేరుతో పిలిచి నన్ను క్రిస్మస్ పెట్టేందుకు ఆహ్వానించినటువంటి మా డేవిడ్ గారికి, అలాగే మా బ్రదర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే మా సిటీ బ్రదర్కి ఉన్న సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి అక్క చెల్లెమ్మలకి, అలాగే ప్రతి చెడు తల్లికి, ఇక్కడున్న ప్రతి సోదరుడికి, మిత్రుడికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ క్రిస్మస్ సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు ఒక్కటే తెలియపరచుకుంటా ఉన్నాం, క్రిస్మస్ అనగానే మనం అందరం కూడా ఈ నెల రోజుల పాటు ఈ యొక్క దేవుడి వాక్యాన్ని వింటూ దాన్ని అనుసరిస్తూ ఏ విధంగా మన కార్యాచరణ, మనం ఏ విధంగా మన లైఫ్ని నడుపుకోవాలని చెప్పి తెలియపరిచేదే ఈ యొక్క బైబిల్ అయినా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్క పేదవారు కూడా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలనే నేతృత్వంతో జరిగే ఈ పండుగ, యావత్ ప్రపంచం కూడా జరుపుకునే పండుగ ఈ రోజు ఈ క్రిస్మస్ అని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ దేవుడి గారికి, ఈ సింటి గారికి కూడా తెలియపరుస్తుంది ఏంటంటే, ఇక్కడ చిట్టి నగర కాలనీలో ఈరోజు ఇక్కడికి ఒక కొద్దిగా కొద్దిపాటి కొద్ది కష్టమైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చింది ఈ దేవాలయం. తిరుపతి చంద్ర గారికి, మొహమ్మద్ ఇమ్రాన్ గారికి, అలాగే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు రోజారాణి గారికి, ఇర్ఫాన్ గారికి, అలాగే ఈ యొక్క సభ్యులందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి అందరికైనా. మరి మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరిగినటువంటి పండుగ ఈ యొక్క క్రిస్మస్. ఏ పండుగ కూడా ప్రపంచవ్యాప్తంగా జరగదు, ఓన్లీ క్రిస్మస్ ఒకటే ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పండుగ ఇది. మరి మనందరం కూడా ఆ యొక్క ప్రభు ఈ భూమి మీద దేనికి వచ్చారు, మనకి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏమి, ప్రతి ఒక్కరు కూడా మంచి మనస్తత్వంతో ఒక సర్వీస్ మోడ్లతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. మనందరం కేవలం మనం బాగున్నామా, మన కుటుంబ సభ్యులు బాగున్నాం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని అనుభవాలు. అదేవిధంగా
మనం మన చుట్టుపక్కల ప్రాంతాలు దేశం అంతా సాయం చేయాల్సి ఉంది, కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే తిండి లేక బాధపడుతున్నారో, భక్తులు లేక బాధపడుతున్నారో, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ వృద్ధులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సాయం చేయవలసిన బాధ్యత